ఆయన ఉన్నాడు జనసేన పీకే పవన్ కళ్యాణ్ మొన్న వైజాగ్ వెళ్ళి ఏదో చెప్తాడు ఆ డయాస్ మీద ఉన్న వాళ్ళే షాక్ గురయ్యారు ఈయన చెప్పేటువంటి పిచ్చి మీటింగ్ని జగన్మోహన్ రెడ్డి గారికి డెడ్ లైన్ అంట ఏంట్రా బాబు నువ్వు పెట్టిన డెడ్ లైన్ అంటే వారం రోజులు అఖిల్ పక్షం ఢిల్లీ తీసుకెళ్లాలంటే అది డెడ్ లైన్ అంట దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ పనికిమాల పార్టీలో ఒక్కొక్కరిని పంపిస్తే నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని తీసుకెళ్ళిపోతా ఢిల్లీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆపాల్సింది ఎవరండి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ సంకనాయకది ఎవరండి పవన్ కళ్యాణ్ అలయన్స్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు సిగ్గుచారం లేకుండా అక్కడికి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడాలి అల్టిమేటం ఎవరికి ఇవ్వాలి బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మీతో కలిసి నేను పోటీ చేయనని చెప్పి మోడీ గారికి అల్టిమేటం ఇవ్వాలి ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో మా జన సైనికులు లక్షల మంది ఉన్నారు నేను పిలిపోగానే నిక్కర్లు వేసుకున్నటువంటి పిల్లలు పది పన్నెండు ఏళ్ల వయసు వాళ్ళందరూ కూడా ఢిల్లీ వచ్చేసి ధర్నా చేస్తాం అక్కడ మోడీని అటు ఇటు తిరగనేమో మోడీ గారి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి మోడీ గారికి వార్నింగ్ ఇవ్వాలి అయ్యకుండా వారం రోజులు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడు ఎందుకు మొన్న మీ పార్ట్నర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు అమిత్ షా గారిని కలవటానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు ఇవాళ పని చూసుకోమని చెప్పారు నువ్వు వెళ్ళొచ్చో మధ్యలో రెండు మూడు సార్లు మోడీ గారిని అమిత్ షాని కలవాలని నిన్న అక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్లను కలవమని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పి పంపించారు నువ్వు చంద్రబాబు రెండున్నర సంవత్సరాల నుంచి మోడీ గారిది అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు మీకు ఇవ్వట్లా ఇప్పుడు మీకు మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సి వచ్చాడు వారు స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళమంటే ఆ అఖిల పక్షంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దూరిపోయి మేము కూడా వస్తామని చెప్పి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మోడీ గారితో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేసి ఇక ఇద్దరు చెరొక్కాలు పట్టు కూర్చుంటారు సార్ టూ మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలని ఏదో అడుక్కుని సంకనాకి మళ్ళీ అలయన్స్ల గురించి వాటి గురించి వీటి గురించి రాజకీయాల గురించి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎట్టగొట్ట మీ ముగ్గురు కలిసి అధికారంలోకి రావాలని మీ ఇద్దరు ప్రయత్నం మీకు సిగ్గుచారం లేదు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వీళ్ళకి అపాయింట్మెంట్లు దొరకవు కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అఖిలపక్షం ఏర్పాటు చేయమని వీళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇప్పించాలంట అంటే జనం పిచ్చోళ్ళు మేము పిచ్చోళ్ళం మీరు అపాయింట్మెంట్ కావాలంటే మోడీకి మోడీ గారు అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరు చేసినటువంటి తప్పులు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి అక్కడ మోకాల మీద వెళ్ళి కూర్చోండి మోడీ గారు ఇంటి ముందు మీకు ఇస్తాడు అపాయింట్మెంట్ అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం మీరు చేసేటువంటి లుచ్చాపాల కోసం మిమ్మల్ని అఖిలపక్షం వేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లేటువంటి ప్రసక్తే ఉండదు వారం రోజులు కాదు నువ్వు ఏడు సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నిన్నైతే తీసుకెళ్ళడం ఆయన నువ్వేం పీక్కుండో పీక్కో మాకు నువ్వు డెడ్ లైన్లో పెట్టొద్దు ఎప్పుడు నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసక్తి ఉండదు చెయ్యుడు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈరోజు ఒరిస్సా వెళ్ళాడు ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవటానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బార్డర్ ఇష్యూలో కొన్ని గ్రామాల ఇష్యూలు ఉన్నాయి కొన్ని ప్రాజెక్టుల ఇష్యూలు ఉన్నాయి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికన్నా వెళ్ళి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఏదైనా ఒక్కటి చెప్పగలరా చెప్పలేం చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరం ఉంటే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళిపోతాడు రాహుల్ గాంధీ సంకంతం నాకేస్తాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు సంకనాగుతాడు ఎవరితో అవసరం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ గుమ్మం ఎక్కాడు దేనికి ఎక్కాడు
రాజకీయ అవసరాల కోసం అలయన్సుల కోసం ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన పార్టీ బతకడం కోసం ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు వెన్నుపోట్లు పడతాడు ఏదైనా చేస్తాడు ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రి నన్న ఏ ప్రధానమంత్రి నన్న ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కలిసాడా కలిసినటువంటి దాఖలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే తెలంగాణకి మనకు ఉన్నటువంటి ఇష్యూల మీద కేసీఆర్ గారితో రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూల ఉన్నటువంటి 21 గ్రామాల సమస్య అది 21 గ్రామాల సమస్య అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి వాళ్ళ ఏం చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అదే విధంగా ఒకటి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో మా నవీన్ పట్నాయక్ గారిని కలవాలి ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి పెద్ద మనసుతో మరి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ఈరోజు వరుస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం కోసం ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కోసం వాళ్ళని రాష్ట్రంలో కలుపుకోవాలి వాళ్ళని కూడా మన పౌరులుగా పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 21 గ్రామాల గురించి ఇన్ని వేల గ్రామాల్లో 21 చిన్న చిన్న గ్రామాలు తండాల గురించి గిరిజన గ్రామాల గురించి వరిసా ఎల్లి ఒక ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి గ్రామాల మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి పౌరుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం ఈ చిన్న విషయంలోనే మనందరం కూడా చూడొచ్చు